అమ్మా మణి ఏం చేస్తున్నావు? రా పిన్ని, సామలు దంచి బియ్యం తయారు చేస్తున్నాను. కొంచెం నీరసంగా ఉంది పిన్ని. బలవర్ధక ఆహారమైనటువంటి సాంబియ్యంతో సాం పొంగలి తయారు చేయాలనుకుంటున్నాను. సాం పొంగలి అంటే ఏంటి? ఆ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు? సాం పొంగలి తయారు చేసే విధానాన్ని చూపించి దాని యొక్క ఉపయోగాలను వివరిస్తాను రా పిన్ని. ఇప్పుడు సామ పొంగలి తయారీ చేయడానికి కావలసిన పదార్థాలు. సామ పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థం తీసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ముందుగా మనం తీసుకున్న సామ బియ్యాన్ని, పెసరపప్పుని ఒక పాత్రలో నానబెట్టుకోవాలి. ఇలా ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఇలా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా గంట సేపు నానబెట్టుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? మనం నానబెట్టుకున్న సామ బియ్యాన్ని, పెసరపప్పుని ఒక పాత్రలో 4 గ్లాసులు నీరు పోసి ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్నాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? ఇంకొక పాత్ర తీసుకొని అందులో నూనె వేసి అల్లం కరుగు, జీలకర్ర, శనగ పలుకులు, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, ఇందువ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్నాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మెత్తగా ఉడకబెట్టుకున్న సామ మిశ్రమానికి పోపుని కలపాలి. ఇలా కలుపుకున్నాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సామ పొంగలి తయారయ్యిందమ్మా. అవును పిన్ని, ఇప్పుడు సామ పొంగలి తయారైంది. ఇప్పుడు దించుకొని చల్లార పెట్టుకుందాం. దించుకొని చల్లార పెట్టుకున్నాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చేతులు కడుక్కొని వచ్చి తిందాం పిన్ని. అమ్మా, ఈ సామ పొంగలి చాలా రుచిగా ఉందమ్మా. అవునా పిన్ని, ఈ సామ పొంగలి ఎంత రుచిగా ఉందో అంతకంటే ఆరోగ్యకరం, బలవర్ధకమైన ఆహారం. అవునమ్మా, ఈ సామ పొంగలి తినడం వలన ఏమైనా లాభాలు ఉన్నాయా? కాస్త వివరంగా చెప్పమ్మా. ఈ సామ పొంగలి తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి పిన్ని. నీరసంగా ఉండేటప్పుడు, ఉపవాసాలు ఉండేటప్పుడు తీసుకుంటే చాలా బలవర్ధకంగా ఉంటుంది. పైత్యం ఎక్కువ అవడం వలన వచ్చే వ్యాధులకు ఈ సామ పొంగలి ఔషధంగా పనిచేస్తుందమ్మా. భోజనం చేసిన తర్వాత గుండెలో మండటం, కడుపు ఉబ్బరం, పుల్లటి తేనుపులు రావడం లాంటి సమస్యలకు ఇది చాలా మంచి ఆహారం. దీనిలో అధిక పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని హరిగడుతుంది. మైగ్రేన్ సమస్యలకు ఈ సామ పొంగలి చాలా మంచిది. ఉబకాయం, కీళ్ళనొప్పులు, గుండె సమస్యలకు ఈ సామ పొంగలి చాలా బలవర్ధకమైన ఆహారం. ఆడవారిలో ఋతు సమస్యలకు,
మగవారిలో శుక్రకణాల వృద్ధికి ఇది చాలా మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. అబ్బా ఇన్ని లాభాలు ఉన్నాయమ్మా, అయితే నేను కూడా సాంబియ్యంతో సాంపొంగులు తయారు చేసుకొని నా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతాను. సామబియ్యంతో సామ పొంగలి ఎలా తయారు చేయాలో చెప్పినందుకు, ఇంకా దాని యొక్క లాభాలు వివరించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.